ఇది వరకు నీకు చూపుందా లేదయ్యా? ఎప్పటి నుంచి లేదు, పుట్టినది మొదలుకొని నాకు లేదే. మరి ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య స్వస్థపరిచాడు. వారందరూ బలవంతం చేసింది ఏంటో తెలుసా? వాడు అబద్ధ ప్రవర్తన అని చెప్పు, వాడు మోసగాడని చెప్పు, వాడు దేవుడు కుమారుడు కాదని చెప్పు, వాడు దేవుడే కాదని చెప్పు. ఆ యేసు నేను దేవుని కుమారుడని చెబుతున్నాడు కాదని చెప్పు, అతడు దేవుడు కాదని చెప్పు. అప్పుడంటే అదేమో నాకు తెలియదు, ఆయన ప్రవక్త అయి ఉండొచ్చేమో కానీ నాకు మాత్రము కంటి చూపుని ఇచ్చాడు. అతను గొప్పవాడు. ఈడి సరిగ్గా చెబుతున్నాడో లేదని ఒరే వెళ్ళి ఇలా తల్లిదండ్రులు తీసుకుని రండి రా అన్నారు. ఆ రోజుల్లో యూదులకి బాగా భయపడేవారు, వాళ్ళదే పరిపాలన. లేదంటే రాళ్లతో, వాళ్ళు చెప్పింది వినకపోతే రాళ్లతో కొట్టి చంపేస్తారు, వెలివేస్తారు. ఇప్పుడైతే ఇతను ఈ మాట చెబుతున్నాడు, వారికి ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వక వీరి తల్లిదండ్రులు తీసుకురండి రా. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, వచ్చి నిలబడ్డారు. నిలబడి వారిని అంటున్నారు, ఏమ్మా వీడికి పుట్టిన మొదలుకొని గుడ్డివాడు అని అంటున్నారు, కరెక్టేనా? అవునయ్యా. వీడి కళ్ళు ఎలాగ వచ్చినాయి? మేమైతే చూడలేదయ్యా, వాడిది మాత్రం పుట్టినది మొదలుకొని గుడ్డివాడే. ఎందుకంటే అప్పుడు లేరు వారు, స్వస్థపరచినప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆ వ్యక్తి దగ్గర లేరు కాబట్టి ఉన్న విషయమే చెప్పారు. మేమైతే ఎరగలేము కానీ ఎవరు స్వస్థపరిచారు? కానీ వీడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడే మాత్రము అది కరెక్ట్ అనయ్యా. మేము పెంచామయ్యా, మాకు తెలుసు. అక్కడి నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. మరలా అడుగుతున్నారు, నువ్వు నిజమేనా నీకు స్వస్థత రావటం? అయినా విశ్రాంతి దినాన ఆయన స్వస్థపరచడం ఏమిటి? ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నారు. ఇది వరకు ఈ వ్యక్తి ఏమనో గుడ్డివాడిగా ఉన్నారు. డబ్బులు వేశారో డబ్బులు వేయలేదో తెలియదు, ఏది అడుక్కుంటుంటే. ఇది వరకు గుడ్డివాడిగా ఉంటే ఎవడికి పట్టింపు లేదు, ఇది వరకు లోకములో ఉంటే ఎవడికి పట్టింపు లేదు, ఇది వరకు పాపములో ఉంటే ఎవడికి పట్టింపు లేదు. బైబిల్ పట్టుకోగానే మనల్ని వేధిస్తూ ఉంటారు. నీవు క్రైస్తవుడిగా మారిపోయావా? నువ్వు మందిరానికి వెళ్ళిపోతున్నావా? ఎప్పుడు మందిరం దగ్గరే తగలాడుతున్నావేమిటి? ఎప్పుడు వాళ్ళనికాల తిరుగుతున్నావేమిటి? ఇది వరకు రోడ్ల మీద తిరుగుతుంటే పట్టింపు లేదు, ఇది వరకు బార్ షాపుల దగ్గర తిరుగుతుంటే పట్టింపు లేదు, ఇది వరకు త్రాగుతుంటే పట్టింపు లేదు, ఇది వరకు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే పట్టింపు లేదు, ఇప్పుడు మాత్రము నువ్వు ఇలా చేస్తున్నావేమిటి అన్నవారు ఈ తరములో కూడా ఉన్నారు. ఇది వరకు గుడ్డివాడిగా ఉంటే ఎవడూ పట్టించుకోలేదు. మారు మనసు కలిగితే, స్వస్థత కలిగితే అతనిని వేధించడం ప్రారంభిస్తున్నారు, అతడికి వ్యతిరేకంగా లేవటం ప్రారంభిస్తున్నారు. నువ్వు చేసిన పని ఏమిటి అన్నట్లుగా అతనిని మరింతగా వెనకకి లాగేయడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎవరికి వారు నిలబడాలి? ఆత్మీయ జీవితం అనేది నీ వ్యక్తిగతమైన విషయం. ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడితే దేవుడు అద్భుతాన్ని చూడగలుగుతావు. ఎవరో చెప్పిన మాటలు వింటే నీ ఆత్మీయ జీవితం పోతుంది, తద్వారా చివరి దశలోనికి వెళ్ళాక, అనగా అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళాక ఎవ్వరు నిన్ను పట్టించుకోరు. దీపం ఉన్నప్పుడే మన ఇంటిని ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలి. వెలుగు ఉన్నప్పుడే మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఈ లోకములో బ్రతికినప్పుడే మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఈ లోకములో ఉన్నప్పుడే మన భక్తి జీవితము యథార్థమైన జీవితముగా ఉండాలి. ఏబు గ్రంథము 1:1 ప్రకారం ఏబు ఆ దేశములో యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనమును విసర్జించుకునేవాడిగా ఉన్నాడు గనుక అతడు బహుగా ఫలించడానికి దేవుడు కృప చూపించాడు.
దేవుడు మన జీవితములో కృప చూపించాలనంటే మనము ఆయన యందు భయము భక్తి కలిగి ఉండి న్యాయము కలిగిన వారిగా ఉండి యథార్థత కలిగి ఉండి చెడుతనమును విసర్జించుకుంటే కీర్తన 1 ప్రకారం ఆకువాడక తగిన కాలమందు మనం ఫలమిచ్చే చెట్టు వలె దేవుడు మార్చబోతున్నాడు. ఆయన మార్చాలంటే తప్పక మన జీవితంలో ఆయనకు దగ్గరికంట మనం వెళ్ళి ఆయన సన్నిధిలో నిలబడి ప్రతి వ్యతిరేకతను కూడా మనము జయించేవారిగా ఉండాలి. ఆమేన్. ఆత్మీయ జీవితంలో వ్యతిరేకత రావచ్చు. ఈ గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత వ్యతిరేకత ప్రారంభమైంది. ఎవరి దగ్గర నుంచి? ప్రభుత్వము దగ్గర నుంచే వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రభుత్వ అధికారుల నుంచే వ్యతిరేకత ప్రారంభమైంది. నీవు ఆయనను పూజించటము చెయ్యకు, ఆయనను వెంబడించటము చెయ్యమాకు, ఆయన గురించి నీవు ఎవరికి చెప్పమాకు, ఆయన గురించి ఎవరితో మాట్లాడమాకు అని అధికారుల నుంచి ఒత్తిడి రావటం ప్రారంభమైంది. ఈ తరములో కూడా అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. అధికారుల నుంచి భక్తి విషయంలో ఒత్తిడి రావచ్చు. అధికారుల నుంచి భక్తి విషయంలో మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు. అయినప్పటికీ కూడా మనము ధైర్యముతో నిలబడే భక్తిని చేయడానికి ఇష్టపడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా, అలాంటి టైంలో నిలబడిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఆమేన్ చెప్పండి. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు శ్రమల గుండా వెళతాడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కష్టముల గుండా వెళతాడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా నా దేవుడు నాకు ఉన్నాడనే నిరీక్షణతో నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు వెళ్ళగలుగుతారు. అప్పుడే దేవుడు తుదకు విజయాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడి యొక్క పనులు ఆటంకపరిచేవారు, సువార్తను ఆటంకపరిచేవారు, సువార్తను అడ్డుపడేవారు, గ్రామాలలోనికి రాకుండా చేసేవారు, సమస్యల గుండా తీసుకుని వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా మనము ధైర్యముగా నిలబడగలిగితే దేవుడే సమస్యమును చూసుకోబోతున్నాడు. ఆయనే ప్రతి దానికి సమస్యను పరిష్కారం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇతడు వారి దగ్గర ధైర్యముగా నిలబడ్డాడు. అధికారులకు భయపడి, అధికారులు మాటలకు భయపడి ఆయన చేసిన కార్యములు దాచిపెట్టలేదు. ఆయన చేసిన ఉపకారములు దాచిపెట్టలేదు. ఆయన చేసిన గొప్ప కార్యములు దాచిపెట్టుకోవడానికి ఇష్టపడలా. నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. నేను పుట్టినది మొదలుకొని గుడ్డివాడినే. ఎస్, అవును, నేను గుడ్డివాడినే. కానీ నన్ను స్వస్థపరిచేవాడు ఎవరూ లేరు. నన్ను బాగు చేసేవాడు ఎవరూ లేరు. నా మీద జాలి చూపించేవాడు ఎవరూ లేదు. కానీ నజరేయుడైన యేసు మాత్రమే నా మీద జాలి చూపించాడని అతడు భయము లేకుండా ధైర్యముగానే అక్కడ అధికారుల దగ్గర చెప్పగలిగాడు. ఈరోజు ఈ తరములో దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, మేలులు చేసిన మేలును, ఉపకారము చేసిన ఉపకారమును, నీవు ప్రభు దగ్గర నుంచి పొందుకున్న ప్రతి దానిని కూడా ప్రజలకు ధైర్యముగా చెప్పే ఒక ధైర్యవంతుడిగా, క్రైస్తవుడిగా నువ్వు మారిపోవాలి. ఆమేన్ చెప్పండి. క్రైస్తవుడు ఎప్పుడు ధైర్యవంతుడిగానే ఉంటాడు. క్రైస్తవుడు ఎప్పుడు ధైర్యవంతుడిగా పులిగానే మనము ఎదుర్కోవాలి తప్ప పిల్లల వలె మనం వెనకకి వెళ్ళిపోకూడదు. ఎందుకో తెలుసా? మన దేవుడు ఆయన రాజులకు రాజు అయిన దేవుడు. మన దేవుడు కృతమ సింహము కలిగిన దేవుడు. మనం ఆయన బిడ్డలము గనుక ధైర్యముతో మనము ప్రతి సమస్యను ఎదుర్కోవాలి. ఆమేన్ చెప్పండి. ఎవరైతే ధైర్యముతో ఎదుర్కోగలుగుతారో వారి జీవితంలో దేవుడు వారికి తోడై ఉండి ప్రతి సమస్యకు కూడా ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు. ఆయన ఇతడు దాచిపెట్టుకోవాలా? ఇతడు దాచిపెట్టుకొని అతడు సాక్ష్యాన్ని పోగొట్టుకోవాలా? నా యేసయ్యే నన్ను స్వస్థపరిచాడు. మరొక మూడో మారు అడుగుతున్నారు. ఆయన దేవుడు కాదని చెప్పు, ఆయన రక్షకుడు కాదని చెప్పు. ఈరోజు కూడా ఈ తరములో కూడా యేసు ప్రభువారు దేవుడు కాదని చెప్పు. లేదంటే నీ భార్యని చెప్పేస్తాం, నీ పిల్లల్ని చంపేస్తాం. యేసు ప్రభువారు దేవుడు కాదని చెప్పు. లేదంటే నీకు ఈ నష్టం కలిగి చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. బెదిరించేవారు, బెదిరించుచున్న వారు, బెదిరిపోయిన వారు కూడా కొంతమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. నిజమైన క్రైస్తవుడు బెదరక శద్రక్ మేషక్ అబెద్గును వలె ధైర్యముతో నిలబడగలుగుతారు. ఆమేన్ చెప్పండి. మనము రానున్న రోజుల్లో ధైర్యముతో నిలబడాలి.
మనకు తోడై ఉన్నవాడు యెహోవా దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన యేసు ప్రభువారు మనకు తోడై ఉంటాడు. ఆమేన్ చెప్పండి. భయపడకూడదు, ఏ విషయంలో అద్దరి చందన అవసరం లేదు. ఈ వ్యక్తి భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. మూడోసారి అడుగుతున్నారు. మూడోసారి అడిగిన తర్వాత ఆ మూడోసారి మాట్లాడిన మాట, మూడోసారి అడుగుతుంటే ఈ గుడ్డితనం పోయిన వ్యక్తి ఒక మామూలు సెటార్ వేయలా, మామూలుగా మాట్లాడలా. ఆ టైంలో అంత ధైర్యంగా అధికారుల దగ్గర మాట్లాడారంటే ఆశ్చర్యం. ఎందుకు నన్ను పద్దాక అడుగుతున్నారు మీరు? ఎందుకు పద్దాక నన్ను వేధిస్తున్నారు? యేసు శిష్యుల్లో మీరు కూడా ఒకలాగా మారాలనుకుంటున్నారు అనగానే పిచ్చ కోపం వచ్చేసింది వారికి. పిచ్చ కోపం వచ్చి వీనిని ఊరిలోంచి వెలివేసండి రా. వెలివేయబడ్డాడు. ఏం పొందాడు అంతకుముందు? చూపు పొందాడు. చూపు పొంది దేవుడి దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదము పొందుకుంటే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? కష్టం కలుగుతుంది. ఊరిలోంచి వెలివేయబడ్డాడు. ఈరోజు మనము వెలివేయబడినప్పటికీ కూడా యేసయ్య గురించి మనము రోషము కలిగిన వారికి జీవించాలి. ఆమేన్ చెప్పండి. దేవుని కొరకు రోషము కలిగిన జీవించిన భక్తులు ఈరోజు అవసరమై ఉంది.